ఈ నెల 22 వరకు చంద్రబాబు అరెస్టు లేనట్లే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ హైకోర్టులో మరో తాత్కాలిక ఊరట లభించింది స్కిల్ కేసుతో పాటు మరిన్ని కేసుల్లో సీఐడి నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబుకు మరో కేసులో ఊరట లభించింది ఇప్పటికే స్కిల్ కేసులో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తరుణంలో ఆ గడువు ముగిసే లోపు మరో కేసులో అరెస్ట్ చేయబోమంటూ సీఐడి ఇవాళ హైకోర్టుకు హామీ ఇచ్చింది ఏపీ రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం చేపట్టిన అలైన్మెంట్ లో మార్పులతో గత టీడీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ మరికొందరు లబ్ధి పొందినట్లు సీఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ కేసులో చంద్రబాబును ఏటుగా పెట్టింది ఈ నేపథ్యంలో చంద్రబాబు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు సీఐడి అభిప్రాయం కోరింది దీంతో స్పందించిన సీఐడి చంద్రబాబుకు ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆ గడువైన నవంబర్ 22 వరకు ఆయనను అరెస్ట్ చేయబోమంటూ హైకోర్టుకు హామీ ఇచ్చింది దీంతో ఈ కేసు విచారణను నవంబర్ 22 కు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత జరిగే విచారణలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా చంద్రబాబు ముందస్తు బెయిల్పై నిర్ణయం వెలువడనుంది అప్పటి వరకు చంద్రబాబుకు ఊరట దక్కినట్లే భావించవచ్చు వాస్తవానికి చంద్రబాబుపై దాఖలైన స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ లభించిన ఫైబర్నెట్ స్కామ్ మద్యం కేసు ఇసుక అక్రమాల కేసుల్లో ఆయన 22వ తేదీ వరకు అరెస్ట్ చేయబోమని ఇప్పటికే హైకోర్టుకు సీఐడి హామీ ఇచ్చింది ఇప్పుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ అదే వాదన వినిపించింది దీంతో నవంబర్ 22 వరకు చంద్రబాబుకు దాదాపు అన్ని కేసుల్లోనూ ఊరట లభించినట్లే భావించవచ్చు.